గోదావరి నీటిని గజ్వేల్ సిద్దిపేట ప్రాంతాలకు మళ్లిస్తుండటంపై హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయా ప్రాంతాల్లో మిషన్ భగీరథ పనులు పూర్తయినట్లుగా గత ప్రభుత్వం ప్రకటించిందని, ఇంకా గోదావరి నీటిని ఎలా తీసుకుంటారని అధికారులను ప్రశ్నించారు. హైదరాబాద్ నీటిని నగరానికే వాడాలి, రాజధానికి వచ్చే నీటిని మధ్యలో 40 ఎంజీడీలను దారి మళ్లించడం సరికాదంటారు. దీనిపై వెంటనే పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడాలని ఆదేశించారు. వాస్తవానికి గోదావరి నుంచి నిత్యం నగరానికి 172 ఎంజీడీలను తరలిస్తుండగా అందులో 40 ఎంజీడీల వరకు గజ్వేల్ సిద్దిపేటకు కేటాయిస్తున్నారు. ఈ నీటి తరలింపునకు అయ్యే విద్యుత్ ఛార్జీల భారాన్ని జలమండలి భరిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు ప్రాంతాల్లో నీటి సమస్యను వేగంగా పరిష్కరించి గోదావరి జలాలను 100% హైదరాబాద్కు వినియోగించాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.